రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి అభ్యర్థులు వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజలు కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. వైకాపా అరాచక విధ్వంసం పాలన నచ్చని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తెదేపాలు చేరుతున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఊరూరా తిరిగి ప్రచారం చేసి గెలిపిస్తామని నాయకులు తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని పలు గ్రామాల్లో పెనమలూరు తెదేప అభ్యర్థి బోడె ప్రసాద్ ప్రచారం నిర్వహించారు. నాగాయలంక మండలానికి చెందిన దివి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాంబశివరావు వైకాపాను వీడి తన అనుచరులతో కలిసి అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. విజయవాడ వన్ టౌన్ పరిధిలో పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ప్రచారం చేశారు. బాపట్ల జిల్లా మార్టూరులోని 25-26 వార్డుల్లో పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రచారం నిర్వహించారు. అద్దంకిలోని 17వ వార్డులో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ప్రచారంలో పాల్గొనగా ఆయన సతీమణి ఝాన్సీ జే పంగులూరు మండలం భగవాన్ రాజపాలెంలో కుమారుడు కమలకిషోర్ బల్లికొరవలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీ కూటమి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం చేశారు. లారీ అయితే 1000 రూపాయలు కమిషన్, గ్రానైట్ అయితే 3000. సినీ గారిని వచ్చి చెప్పమనండి వాస్తవాలు కాదు ఏమోనని. వీరికి 3 సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత చిలకలూరుపేటలో వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకుని ఆమె గెలవదని తెలిసిన తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మీకెవ్వరికి వారు చేసినవి తెలియవు అని. ఇది పరిస్థితి. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో కొండపి కూటమి అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి ప్రచారం చేశారు. నెల్లూరు నగర తెదేప ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ 4వ డివిజన్ పరిధిలోని సత్యనారాయణపురంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన క్యాంపు కార్యాలయంలో పలు డివిజన్లకు చెందిన యువకులు తెదేపాలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని 22వ వార్డులో కూటమి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో 100 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. వీరికి తెదేప అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలంలోని పలు గ్రామాల్లో నరసన్నపేట కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం గార మండలాలకు చెందిన పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు తెదేప తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని 9వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఆదోని మండలం పెసలబండలో 80 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. ఆలూరు కూటమి అభ్యర్థి వీరభద్రగౌడ్ ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు 41వ వార్డులో తెదేప అభ్యర్థి వరదరాజులరెడ్డి ఓట్లు అభ్యర్థించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కుమ్మరి వీధి గరీబ్ నగర్ ఎస్సీ కాలనీలో తెదేప అభ్యర్థి సురేంద్రబాబు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కారెడ్డిపల్లి మల్లయ్యగారిపల్లిలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ప్రచారం నిర్వహించారు. లేపాక్షి మండలంలో హిందూపురం అసెంబ్లీ తెదేప అభ్యర్థి నందమూరి బాలకృష్ణ రోడ్ షో చేశారు.